పంటలపై వానదేవుడి ఆగ్రహం. అకాల వర్షాలతో రైతన్నల దిగాలు, వడగళ్లు ఈదురుగాలులతో వర్షాలు, తీవ్రంగా పంట నష్టం. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. రంగారెడ్డి జిల్లా యాచారం. అకాల వర్షాలతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. గత రాత్రి అకాల వర్షాలతో మేడిపల్లి, నక్కర్త గ్రామాలతో పాటు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షాలు పడటంతో పలువురి పంటలు దెబ్బతిని గింజలు నేలకు రాలాయి. పూర్తిగా పంటలు నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన సమయంలో ఇలా అకాల వర్షాలు కురవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి నష్టపోయిన పంటలు పరిశీలించి రైతన్నలకు ఆదుకోవాలని ఎంపీడీసీ మెరుగు శివలీల రమేష్ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. ఈ పంట నష్టం అనేది రైతులకు ఇంకో 10 రోజులు అయితే చేతికి అందే సమయంలో కోసే సమయంలో వర్షాలు కురవడం వల్ల పంట చాలా నష్టం, ఒడ్లు నేలపాలు అయింది. అలాగే రైతులు కన్నీరు మురినీళ్ళు అవుతున్నాము. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు బాగా కురవడం వల్ల రైతులు భారీ ఎత్తున మెడిపెల్లి నక్కతంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి వరి పంట సాగు చేశారు. 10 రోజులైతే చేతికి కోసే వరి కోత కోసే సమయంలో భారీ అకాల వర్షం రాత్రి కురవడం వల్ల గుణగాలను పడి చాలా నష్టపోయినాం. ఇది రైతులకు ఏ విధంగానైనా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని రైతులకు నష్టపరిహారం అందిస్తే చాలా రైతులను ఊరట కలిగించిన వారు అవుతారు. రైతులను ఆదుకున్న ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుంది కాబట్టి రైతులను ఆదుకోవాలని మెడిపిల్ నక్కర్త తరపు నుంచి రైతులందరం కలిసి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.